హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎబియన్ లీగల్ ఇటీవల సుప్రీంకోర్టు వాహన ప్రమాదాలకు గురై మరణించిన వ్యక్తి సంబంధించి నష్టపరిహారం విషయంలో ఒక సంచలనాత్మకమైన తీర్పును వెలువరించడం జరిగింది సాధారణంగా వాహన ప్రమాదానికి గురైన వ్యక్తి మరణించినట్లయితే అతనికి నష్టపరిహారం ఎలా ఇస్తారంటే అతను సంపాదించే సంపాదన ఆధారంగా అంటే అతను ఒకవేళ ఉద్యోగం చేస్తున్నట్లయితే అతను నెలకు సంపాదించేటువంటి అతని జీతం ఆధారంగా లేకపోతే అతను ఒక వ్యాపారం చేస్తున్నట్లయితే ఆ వ్యాపారానికి వస్తున్నటువంటి సంపాదన ఆధారంగా లెక్కలేసి అతని వయస్సును కూడా దృష్టిలో పెట్టుకొని ఇంకా అతను ఎంతకాలం సంపాదించే స్థాయిలో ఉంటాడు ఈ అంశాలన్ని దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారం ఇస్తూ ఉంటారు అయితే ఒకవేళ వాహన ప్రమాదం గురైన వ్యక్తి ఒక నిరుద్యోగి కావచ్చు లేదా విద్యార్థి అయితే సంపాదించే స్థితిలో లేకపోతే అప్పుడు అతనికి నష్టపరిహారం ఎలా ఉంటుంది అసలు నష్టపరిహారం వస్తుందా రాదా ఈ అంశాలకు సంబంధించి ఇటీవల సుప్రీంకోర్టు ఒక సంచలనాత్మైన తీర్పును వెలువరించడం జరిగింది అదేంటంటే వాహన ప్రమాదానికి గురై మరణించిన వ్యక్తి విద్యార్థి అయినా సరే నిరుద్యోగి అయినా సరే సంపాదించే స్థితిలో లేకపోయినా అంటే సంపాదించే మంత్లీ అసలు అతనికి ఎలాంటి అర్నింగ్ లేకపోయినా సరే అతనికి నష్టపరిహారం వస్తుంది రావాలి అని కూడా ఈ తీర్పు సారాంశం అనమాట ఈ తీర్పును మిస్టర్ ఎంఆర్ షా సంజీవ్ ఖన్నాళ్ళ ధర్మాసనం ఈ సంచలనాత్మైన తీర్పును వెలువరించడం జరిగింది అయితే దీని ప్రకారం ఏంటంటే అసలు దీనికి దీనికి నేపథ్యం ఏంటంటే మధ్యప్రదేశ్లో ప్రశాంత్ అనే ఒక విద్యార్థి వాహన ప్రమాదానికి గురై మరణించడం జరిగింది అతనికి తల్లిదండ్రులు ఒక సోదరి ఒక బ్రదర్ కూడా ఉన్నారు అయితే వాళ్ళు ఈ వాహన ప్రమాదాలకు గురైన వాళ్లకు మోటార్ యాక్సిడెంట్ క్లైమ్ ట్రిబ్యునల్ అని ఉంటుంది అందులో వేయటం జరిగింది ఈ ప్రశాంత్కి సంబంధించిన యాక్సిడెంట్ కేసును ఆ ట్రిబ్యునల్ ఏం చెప్పిందంటే ఇరవై ఐదు లక్షల రూపాయల పరిహారాన్ని నష్టపరిహారాన్ని ఇవ్వాలని చెప్పింది అయితే అగ్రీవ్డ్ పార్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు మధ్యప్రదేశ్ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది ఆ కోర్టు మాత్రం ఈ నష్టపరిహారాన్ని తగ్గించడం జరిగింది సో వీళ్ళు ఏం చేశారంటే సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది సుప్రీంకోర్టు అప్పుడు ఈ మొత్తం అంశాలను పరిశీలించి వాహన ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి విద్యార్థి అయినా సరే నిరుద్యోగ అయినా సరే సంపాదించే నెలకు ఎలాంటి సంపాదన లేకపోయినా సరే అతను ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి అని చెప్పింది అయితే ఏ ప్రాతిపదికన నష్టపరిహారం ఇస్తారంటే అతని వయసును దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో అతను సంపాదించే అవకాశాలను దృష్టిలో పెట్టుకొని అంటే సపోజ్ అతను ఒక గ్రాడ్యుయేషన్ విద్యార్థి ఉంటే లేకపోతే బీటెక్ విద్యార్థి అంటే అతను ఎంత సంపాదించగలడు అనేది ఒక అంచనా వేసుకొని లేకపోతే అతని కుటుంబ నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలన్నిటి ఆధారంగా కూడా అతనికి నష్టపరిహారాన్ని చెల్లించవచ్చు అని కూడా సుప్రీంకోర్టు ఈ తీర్పు చెప్పడం జరిగింది అంటే మొత్తంగా ఏంటంటే వాహన ప్రమాదానికి గురైనటువంటి వ్యక్తి మరణిస్తే అతని కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా నష్టపరిహారం అందుతుంది ఆ నష్టపరిహారం అనేది అతను వయసు ఆధారంగా నిర్ణయిస్తారు అతను యొక్క సం భవిష్యత్తులో అతను ఎంత సంపాదించబోయే అవకాశం ఉంది అనే అవకాశాల ఆధారంగా కూడా ఈ నష్టపరిహారం అందించడం జరుగుతుంది మొత్తంగా చూసినట్లయితే ఎవరైనా వాహన ప్రమాదాలకు గురైనట్లయితే ఖచ్చితంగా వారికి నష్టపరిహారం అందుతుందని ఈ తీర్పు సారాంశం